హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బస్ అతను ఒక ఇండియన్ క్రికెటర్ ప్రస్తుతం అతనికి టీంలో చోటు లేదు కానీ ఒకప్పుడు టీమిండియాకు మంచి విజయాలను అందించాడు ఒకసారి అయితే మెరుపు విజయాన్ని అందించాడు ఈ క్రమంలో అతను తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మళ్ళీ నేను ఖచ్చితంగా టీంలోకి వస్తానని అంతేకాకుండా ఫినిషర్గా బాధ్యతలు చేపట్టి భారత్కు విజయాలను అందిస్తానని చెప్పాడు అంతేకాకుండా టీమిండియా యంగ్స్టర్స్ గురించి కూడా మాట్లాడాడు సో ఆయన ఎవరో ఏం మాట్లాడాడో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతసేపు మనం మాట్లాడుకున్నది ఎవరి గురించో కాదు దినేష్ కార్తిక్ గురించి దినేష్ కార్తీక్ తాజాగా డబ్ల్యూటిసి ఫైనల్ కి భారత్ తరఫున కామెంటేటర్ గా వెళ్తున్నాడు ఈ క్రమంలో అతను ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు నేను చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే కొత్త జర్నీ లాంటిది ఇది కామెంటేటర్గా వెళ్తున్నాను నా కూడా టీంలో ఉండడం చాలా ఇష్టం స్క్వాడ్లో ఉండాలనుకుంటాను కానీ కొన్నిసార్లు అనుకున్నవి జరగవు అయితే టీంతో ఉండకపోయినా ఈ పని చేయడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పాడు లాస్ట్ టైం నేను ఇంగ్లాండ్ టూర్లో ఉన్నాను ప్రస్తుతం లేను ఆ టూర్లో నేను చాలా బాగా ట్రై చేశాను అయితే నేను అనుకున్నదైతే సాధించలేకపోయాను ఈ రోజు యంగ్స్టర్స్ చాలా మెచ్యూర్గా ఉన్నారు ఎందుకంటే దేశానికి ఆడే ముందే వాళ్ళు ఐపీఎల్లో పాల్గొంటున్నారు వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగిపోతోంది అందుకే ఇంటర్నేషనల్ లోకి చాలా ఈజీగా వచ్చేస్తున్నారని చెప్పాడు రిషబ్ పంత్ చాలా గొప్ప ప్లేయర్ అంతేకాకుండా అతను ఐపీఎల్ కాడినా ఇండియా ఏ కాడినా ఎక్కడాడినా సరే అదే కాన్ఫిడెన్స్తో ఆడుతున్నాడు దేశం కోసం ఆడుతున్నాడు ఖచ్చితంగా ఇంకొద్ది కాలంలోనే అతను ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒక బెస్ట్ క్రికెటర్గా ఎదుగుతాడని చెప్పాడు దినేష్ కార్తిక్ ఇక ప్రస్తుతం నేను చాలా ఫిట్గా ఉన్నానని ఇంకా మూడు నుండి నాలుగు ఏళ్ళు ఖచ్చితంగా క్రికెట్ ఆడతానని చెప్పాడు అయితే ప్రస్తుతం టీమిండియాలో ఛాన్సులు ఎలా వస్తున్నాయంటే ఏజ్ను బట్టి రావట్లేదని మనం ఫిట్గా ఉంటే వాళ్ళు మనకు ఛాన్స్ ఇస్తారు కాబట్టి ఏజ్ గురించి ఆలోచించాల్సిన పని లేదు నా ఎయిమ్ ఒకటే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడనం ప్రస్తుతం స్క్వాడ్లో అయితే నేను లేను తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ త్వరగానే టీ ట్వంటీ వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి అందులో నేను జాయిన్ అవ్వడానికి నా శ్రాయశక్తులా ప్రయత్నిస్తాను టీ ట్వంటీలో నేను టీమిండియా తరఫున చాలా బాగా పర్ఫామ్ చేశాను అందులో ఎటువంటి డౌటు లేదు ఒక వరల్డ్ కప్లో సరిగా పర్ఫామ్ చేయకుంటే నా కెరియర్ అయిపోదు మిడిల్ ఆర్డర్లో టీమిండియాకు ఒక ఫినిషర్ కావాలి అవును టీమిండియాకు ప్రస్తుతం ఫినిషర్లు ఉన్నారు హార్దిక్ పాండే రవీంద్ర జడేజా కానీ నేను ఫోకస్ చేస్తోంది ప్యూర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా అక్కడ బ్యాటింగ్ చేసి కూడా గేమ్ని గెలిపించవచ్చు కాబట్టి నేను దానికోసమే ట్రై చేస్తున్నానని చెప్పాడు దినేష్ కార్తిక్ గత పదిహేను నుండి పదహారు సంవత్సరాల జర్నీలో టీమిండియాకు అన్ని ఫార్మాట్స్లు సేవలు అందించాను నేను దానికి చాలా సంతోషిస్తున్నాను కొన్నిసార్లు మనం పెట్టిన ఎఫర్ట్స్ వృధా అవుతాయి కొన్నిసార్లు ఫలిస్తాయి నా విషయంలో అలాంటిదే జరిగింది నాకు ఆపర్చునిటీస్ రావడానికి కారణం కూడా నేను పెట్టిన ఎఫర్టే అనుకుంటాను ఇప్పటి నేను కెరియర్లో సాధించిన దానికి ఎంతో ఆనందంగా ఉన్నాను చాలా సాటిస్ఫైడ్ కూడా అయ్యాను దేశం కోసం ఇన్ని రోజులు ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది మనం ఫారిన్ కంట్రీస్ చూసామంటే ఫుట్బాల్ ఎన్బిఏ ఇలాంటి గేమ్స్లో ఎప్పుడైతే ప్లేయర్స్ ఇంజూర్ అవుతారో అప్పుడు వాళ్ళు కామెంటేటర్గా మారుతారు గేమ్ గురించి చెప్తారు అయితే ఇండియాలో అలా కాదు ఎప్పుడైతే మనం ఎక్స్పర్ట్ కామెంటేటర్స్ అవుతామో అప్పుడు మన పని అయిపోయింది అనుకుంటారు ఎందుకు మనం అలా డిఫరెంట్గా ఆలోచించాలి అని అన్నాడు దినేష్ కార్తిక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి